జనగామ జిల్లా కేంద్రంలో బతుకమ్మ కుంట వద్ద దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, రైతు బంధు అధ్యక్షులు తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. అనంతరం షమీ పూజ నిర్వహించి రావణ దహన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలతో కలిసి తిలకించారు. ఉత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఏసీపీ దేవేందర్రెడ్డి పరిశీలించారు. దసరా ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభించడం జరిగింది. మరి దీనికి పట్టణ ప్రజలు వేలాది సంఖ్యలో ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి కళాకర్షణను ఎంజాయ్ చేయడం జరిగింది. దాని గురించి మా జనగామ డివిజన్ పోలీసు కూడా బందోబస్తు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా పబ్లిక్ సహకరించి ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకున్నారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కాకుండా వెళ్ళాలని కోరుకుంటున్నాము. దసరా సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఆ పోలీస్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. విజయదుర్గ భవానీ నీడలో మనం బతుకమ్మ కుంటలో ప్రతి సంవత్సరం చేసుకున్నట్టు అంగరంగ వైభవంగా ఇవాళ దసరా రోజు రావణవధ మరియు షమ్మీ వృక్ష పూజ జరుగుతుంది. మన జనగామ పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఎంతో సంతోషంతో ఆస్వాదిస్తూ మన జనగామ పట్టణంలో ఒక పండుగ కళ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. బతుకమ్మ కుంటలో అందరూ వచ్చి ఆనందోత్సవం మధ్యలో రావణవధం జరుపుకొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని మన పట్టణ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ దసరా వేడుకలు జరుపుకుంటున్న జనగామ పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు అందరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నా బతుకమ్మకుంటలో జరుగు రావణవధ కార్యక్రమాన్ని జనగామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.